బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో రేవంత్ రెడ్డి వేసిన కేసుపై వాదనలు జరిగాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్న సందర్భంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈసీ తమకు ఫిర్యాదు చేయాలని కోరింది. అయితే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ గతంలో బంగారు కూలి పేరుతో చేసిన నిధుల సమీకరణపై కేసు వేశారు. ఈ కేసు ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. కాబట్టి ఈ కేసు విచారణ జరిగి తీర్పు వచ్చే వరకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చవద్దంటూ రేవంత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. కానీ రేవంత్ ఫిర్యాదును పట్టించుకోకుండా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ లేఖ ఇచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో కేసు వేయగా ఈరోజు వాదనలు జరిగాయి. ఏ శాఖలపైన అభ్యంతరాలున్నాయో ఆ శాఖపై ప్రత్యేకంగా పిటిషన్లు వేసుకోవాలని స్వేచ్ఛను కోర్టు రేవంత్ రెడ్డికి ఇచ్చింది. అలాగే ఈ కేసును ముగిస్తూ మరో పిటిషన్ వేసుకోవడానికి అవకాశం కల్పించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో రేవంత్ రెడ్డి వేసిన కేసుపై వాదనలు జరిగాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్న సందర్భంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈసీ తమకు ఫిర్యాదు చేయాలని కోరింది. అయితే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ గతంలో బంగారు కూలి పేరుతో చేసిన నిధుల సమీకరణపై కేసు వేశారు. ఈ కేసు ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. కాబట్టి ఈ కేసు విచారణ జరిగి తీర్పు వచ్చే వరకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చవద్దంటూ రేవంత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. కానీ రేవంత్ ఫిర్యాదును పట్టించుకోకుండా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ లేఖ ఇచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో కేసు వేయగా ఈరోజు వాదనలు జరిగాయి. ఏ శాఖలపైన అభ్యంతరాలు ఉన్నాయో ఆ శాఖపై ప్రత్యేకంగా పిటిషన్లు వేసుకోవాలని స్వేచ్ఛను కోర్టు రేవంత్ రెడ్డికి ఇచ్చింది. అలాగే ఈ కేసును ముగిస్తూ మరో పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.